అందరికీ నమస్కారం. ఎందుకు నవ్వుతున్నావు? సినిమా బాగా వచ్చిందనా? అది సినిమా సక్సెస్ అయిన తర్వాత నవ్వాలి. అది మనం మేము 1983లో చిరంజీవి గారికి ఖైదీ రాసాం. రాసినప్పుడు అది సూపర్ హిట్ అయింది. కానీ అప్పటికే ఆయన స్టారు మెగాస్టార్ అయ్యారు కనుక ఒక రకమైన సంతోషమే. కానీ కథానాయకుని ఇంట్రడ్యూస్ చేసే ఆ ఫస్ట్ సినిమా మేము రాసే అవకాశం అనేది ఫస్ట్ మాకు కల్పించింది డి రామానాయుడు గారు. ఆయన ఎక్కడో ఉన్నారు పైలోకంలో, ఆయనకి కృతజ్ఞత ఎందుకు చెప్తున్నానంటే అప్పటి నుంచి మేము వెంకటేష్ బాబు ఫస్ట్ సినిమా రాసాం, తర్వాత మహేష్ బాబు రాజకుమారుడు రాసాం, ఆ తర్వాత ఇదే సంస్థ నిర్మించిన అశోక్ కుమార్ రాసించిన ప్రభా సినిమా ఈశ్వర్ రాసాం, ఆ తర్వాత శ్రీకాంత్ ఫస్ట్ సినిమా రాసాం, అలాగే ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా నటించిన వినోద్ కుమార్ ఫస్ట్ సినిమా మౌన పోరాటం రామోజీ ఫిల్మ్స్ తీసింది, అది రాసాం. సో వీళ్ళందరికీ మా ఫస్ట్ సినిమాలు సూపర్ హిట్లు అయినాయి కనుక మా సెంటిమెంట్ ఏంటంటే ఇది కూడా సూపర్ హిట్ అవ్వాలి అని. ఇందులో మామూలుగా మా తమ్ముడిని అడుగుతారు అందరూ, ఇదే చిరంజీవి గారి సినిమా అయితే ఓ డైలాగ్ కొట్టుకురు, డైలాగ్ చెప్పేదాకా వదిలేవారు కాదు మా వాడిని. సో మా ఆనవాయితీని ఎందుకు కట్ చేయాలి? వాడి చెప్పాల్సిన డైలాగ్ నేను చెప్తాను, కాకపోతే అంత కంచు కంఠంలో ఉండకపోవచ్చు కానీ స్పిరిట్ ఆఫ్ ది డైలాగ్ అర్థమవుతుంది. వెళ్ళను మన వినోద్ కుమార్ అంటాడు, హీరో అరెస్ట్ చేయడానికి వస్తాడు, సూర్యుడు ఎండ పడని చోటు నా అధికారం లేని చోటు ఈ ఏరియాలో లేదు అంటాడు విలను. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా అరెస్ట్ చేసే అధికారం యొక్క పోలీసుకే ఉంటారా, అందుకే వచ్చా అంటాడు. సో ఈ సినిమా మామూలుగా మేము గొప్ప చెప్పుకుంటుంటాం, ఖైదీ 5 గంటల్లో రాసాం, బొబ్బుల బ్రహ్మాండ 4 గంటల్లో రాసాం అని. కానీ ఈ సినిమా మాత్రం 4 నెలలు రాయించాడండి జయంత్ గారు. మరి ఇది అంటే ఎంత శ్రమ పెట్టి ఉంటాడో. అశోక్ కుమార్ కూడా అంతే, ఇప్పుడు 4 నవ్వుతుంటారు కానీ వాళ్ళు అబ్బు రూములోకి వెళ్తే చాలా శ్రమ పెడతారు. ఆ శ్రమ అంతా సినిమా చూసిన మర్చిపోయాం. గొప్ప గొప్ప వాళ్ళు మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు, సుబ్రహ్మరెడ్డి గారు, చిరంజీవి గారు, అరవింద్ గారు, వీళ్ళంతా వచ్చారు, రాఘవేంద్రారు వీళ్ళంతా ఆశీర్వదించడానికి వచ్చారు కనుక ఈ పెద్దలందరి సమక్షంలో ఇది జరుగుతుంది. మీ అందరి ఆశీర్వచన బలంతో మా గంట రవి సూపర్ హీరో అవ్వాలి. అలాగే ఈ సినిమాలో ప్రతి పాత్రకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, అలా దీన్ని డ్రామటైజ్ చేసాం. దీన్ని ఇట్లా ఈ సినిమా ఇలా రావడానికి కారణం నిర్మాతకి, దర్శకుడికి మరోసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అమ్మాయి చాలా మంచి వేషం వేసిందండి.